తప్పుతారమ్మా. రైట్ అండి. నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. నాగేంద్ర కుమార్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. మరి మీరు కూడా రాయలసీమ వాసులు అయి ఉంటారు, మీరు కూడా వెళ్తున్నారా ఈ కార్యక్రమానికి? మేడం అసలు ఈ గర్జన దేనికి చేస్తున్నారో ఫస్ట్ ఒక క్లారిటీ లేదు మేడం మీ దగ్గర. కర్నూలు జిల్లా నీతి ఆయోగ్ ఇచ్చిన మొన్న లిస్ట్ లో పేదరికంలో ఫస్ట్ స్థానంలో ఉంది మేడం. మా ప్రాంతంలో రైతులు ఈ 10 రోజుల్లో దాదాపు 10,000 మంది, ఈ పత్తికొండ, ఆల్వహర్వి ఆ ఏరియా, ఆస్పర్య ఆ మండలాల్లో ఉన్న రైతులంతా వాళ్ళ ఉపాధి కోసం తెలంగాణకు పోయారు మేడం. వీళ్ళు అది ఏమి పంటల కోసం 3,000 కోట్లు ధరల స్థిరీకరణ కోసం అని ఒక పెట్టినారు మేడం. అవన్నీ ఎక్కడ పని చేస్తున్నాయి మేడం? బాండ్ల కోసం గర్జన చేయాలి మేడం. అంతేకాకుండా సీమ కోసం ఏం చేశారు మేడం వీళ్ళు గర్జన ఈరోజు చేసేదానికి? హైకోర్టులో ఇక్కడికి వచ్చే అవకాశమే లేదని చెప్పి వాళ్ళ అడ్వకేటే అక్కడ మాట్లాడారు, మళ్ళా దానికోసం పెడుతున్నారు. హైకోర్టు కొత్త కొత్త భవనాలు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని వాళ్ళ సాక్షి పేపర్లోనే గత నెలలో ప్రచురించినారు వాళ్ళు. మరి అక్కడ అన్ని హైకోర్టు అన్ని ముందుకు పోతున్నాయి, ఇక్కడేమో 100,000 మందితో అదేంటి రాయలసీమ గర్జన. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి, వాళ్ళ బల ప్రదర్శన చేయడానికి బలవంతపు బల ప్రదర్శన చేస్తున్నారు. ఈరోజు కర్నూలులో అన్ని స్కూళ్ళకి డిఈఓ గారు లెటర్ మెసేజ్ పంపించారు మేడం, అన్ని స్కూల్స్ నుంచి వచ్చాయి. సీఎం గారు హాజరవుతున్నారు, రేపు హాలిడే ఇవ్వాలి అని చెప్పి పెట్టారు మేడం. సీఎం గారు ఈరోజు వస్తున్నారా మేడం ఈరోజు కర్నూలుకి? అన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. రాయలసీమ గర్జనకు రాని వాళ్ళు రాయలసీమ ద్రోహులు అని చెప్పి మన మంత్రి గారు అంటారు. అసలు ఏం చేస్తారని చెప్పి వీళ్ళు గర్జన పెట్టే వీళ్ళకి అధికారం ఉంది మేడం? నాకు అర్థం కాలేదు. ఈరోజు ఒకసారి చూడండి, జేఏసీలో పాపం కొంతమంది పిల్లల్ని అందరినీ తీసుకొని, విద్యార్థులను తీసుకొని హైకోర్టు కోసం వీళ్ళు పోరాడుతూ ఉన్నారు. మొన్న ఈ గల్లా ఫ్యాక్టరీ వచ్చేసి హైదరాబాద్ పోయింది మేడం, 10,000 మందికి ఉపాధి కలిగించే 10,000 కోట్ల ప్రాజెక్ట్. దాంట్ల కోసం అటువంటి ప్రాజెక్టులు రావాలని చెప్పి గర్జన చేయాలి. కానీ ఈ హైకోర్టు రావడం స్వాగతిస్తాము, కానీ ఆ హైకోర్టు వల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో రాయలసీమ ఏం డెవలప్ అవుతుంది? పోనీ చిత్తూరు జిల్లా వాడి నుంచి హైకోర్టుకు రావాలంటే కర్నూలుకు రావాలి, వాడికి ఏదైనా రాజధానిలో పని ఉందంటే వాడు మళ్ళీ వైజాగ్ పోవాలి. అంటే ఈ ట్రయాంగిల్ బిజినెస్ చేసుకుంటూ కూర్చుంటారు ఎవరైనా గారి. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా మేడం, ఈ 3 ఎక్కడుంటే అదే రాజధాని, దీన్ని ఎక్కడ మార్చే అవకాశం ఉండదు అది ఇది అని చెప్పి. మరి ఎందుకు ప్రజలందరినీ తప్పుదోవ పట్టించేసి ఈ రకంగా అందరినీ తిక్కోలం చేస్తున్నారు? ఈరోజు కర్నూలులో నిన్న ఆదివారం ఊరికి అలా బయట తిరుగుతూ ఉంటే ప్రజలు వాళ్ళకి వాళ్ళు నవ్వుకుంటున్నారు. ప్రతిపక్షాలు చేయాల్సిన గర్జనలు వీళ్ళేం తయారు చేసేది? ఎమ్మెల్యేనే పోస్టర్ ఫోటో పెడుతున్నాడు. మరి మీరేందో చేయట్లేదు? ఏది మేడం? మరి మీరేందో చేయట్లేదు, మీరు ప్రతిపక్షాలేగా మేడం. ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామే చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేందుకు అక్కడికి, మేము పోయేదానికి కూడా మాకు అవకాశం లేకుండా మమ్మల్ని రకరకాలుగా అడ్డం పెట్టేదానికి ఆలోచించుకుంటున్నారు మేడం. మేము పోయి వాళ్ళ దగ్గర గర్జన ఏం చేస్తాం మేడం? కాదు, ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు లేదంటే గతంలో టీడీపీ చేసినట్లుగా ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్లినట్లుగా ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ప్రజా సమస్యల మీదో లేదా ప్రాంత సమస్యల మీదో విభజన హామీల మీదో ఎందుకు నిలబడకూడదు? ఇప్పుడు సరే మీరు కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు రాష్ట్రానికి, ఇదేం కర్మ అని. అదే మేడం, ఇప్పుడు అది మొదలైంది కనుకనే ఈ రోజు వీళ్ళు దీని అన్నింటి మభ్య పెట్టడానికి ఈ రోజు ఆ కార్యక్రమం పెద్దగా చేస్తున్నారు రాయలసీమ ప్రాంతంలో. ఇప్పుడు మొత్తం అధికార పార్టీలో పెద్ద పెద్ద పదవుల్లో ఉండేదంతా రెడ్డిస్ ఉన్నారు. బీసీ గర్జన 7 తారీఖు భారీ ఎత్తున చేస్తున్నారు. ఇవన్నీ ఈ సిస్టమ్ ఏదంటే విభజించు పాలించు, కులాల మధ్యలో మతాల మధ్యలో. బీసీలు మరి అందరు రెడ్లు మరి అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళ గర్జన అవసరం లేదు అని. అవును మేడం, బీసీలు ఏదో ఉద్ధరించడం లేక బీసీ గర్జన ఏంది మేడం? బీసీ గర్జన కూడా పెట్టాలి, దానికి కూడా ఒక రీజన్ అనేది ఉండాలి కదా. ఎక్కడైనా ఒక్క మంచి ఉన్నతమైన స్థానంలో వేరైనా వేరే వాళ్ళు ఉన్నారా? అక్కడా లేదు. కానీ అన్ని ఆయన దుప్పటి వేసుకొని పడదాలు కట్టుకొని ఆయనకి ఏం కనపడకుండా ప్రపంచానికి ఆయన వెళ్ళిపోతా ఉంటాడు అంతే. రైట్ అండి. నాగేంద్ర గారు మేడం. ఓకే, జనసేన నాగేంద్ర గారు. యా, ఇద్దరిని వచ్చారా మీరు? సేమ్ నేమ్. రైట్ అండి. మొత్తంగా సరే, తులసిరెడ్డి గారు అనేక సమస్యలు సీనియర్ నాయకులుగా అక్కడ మొదటి నుంచి ఆయన రాయలసీమ గళ వినిపిస్తూనే ఉంటారు. అయితే ఇది అందరూ ఏకతాటి మీదకి, ప్రతిపక్షాలు కూడా ఎందుకు వచ్చి ఒక కార్యక్రమాన్ని తీసుకోకూడదు? మోసం అమ్మా, మోసం. ఎందుకంటే తులసిరెడ్డి గారు అత్యంత సీనియర్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, రాయలసీమ సమస్యల మీద ఒకవేళ మేము కొన్ని తెలుసుకున్నాము అంటే తులసిరెడ్డి వంటి వాళ్ళు ఆ నీటి సమస్యలు కావచ్చు, ఈ సిద్ధేశ్వరం అల్లు కావచ్చు, వీటన్నిటినీ బయటికి తెచ్చి వాళ్ళు ప్రస్తావించినప్పుడు మేము నేర్చుకున్న వాళ్ళమే.
మేము నేర్చుకున్న వాళ్ళమే. కాకపోతే ఇక్కడ జరగాల్సినటువంటివి చేయాల్సినటువంటివి, అంటే మీరు ఒకేసారి ఏమి నెత్తిన మూట పెట్టరు రాయలసీమకు, ఒక్కొక్క పనన్నా చేయండి అని చెప్పి ఇంత క్లియర్గా, అంటే ఇవి చేస్తే కదా ప్రజలు బాగుపడతారు, ఈ నీళ్ళు ఇస్తే కదా ఇన్ని ఇన్ని ఎకరాలకు హెక్టార్లకు నీళ్లు తడిచి రైతులు బాగుపడతారని స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అది వదిలేసి మీరు గర్జన అంటున్నారు. ఏమి మీరు దేనికోసం చేస్తున్నారు, ఎంతమంది ఉపాధి కోసం చేస్తున్నారు, ఎంతమందికి అంటే ఇప్పుడు ఇందాక అందరూ మేము రావడం ఇష్టం, అవునమ్మా ఇప్పుడు మాకు ఎందుకు ఇష్టం ఉండదు, మాకు వస్తే ఇటు మీ ప్రాంతంలో మీ మీ వీధిలో రోడ్డు వేస్తున్నాం అంటే ఎవరైనా వద్దంటారా, ఏ పార్టీ వాళ్ళని, అభివృద్ధి కార్యక్రమం కదా. బట్ వస్తే వేరు వస్తుంది అని చెప్పి మీరు ప్రజలను డైవర్ట్ చేసి మభ్యపెట్టి మీరు చేయలేని పనులు కూడా అంటే తెర వెనుక ఉండేటట్టు చేసుకోవడం మీరు చేస్తున్న తప్పు. మీరు మీ ఇప్పుడు మీ మీ అడ్వకేటే ఇందాక సార్ చెప్పినట్టు ఆయన అడ్వకేటే అడిగాడు ఏమని, ఇది ఇది రాదు అని కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇప్పుడు ఐ మీన్ వేణుగోపాల్ గారు అనుకుంటా ఆయన అగైనెస్ట్గా గర్జన చేస్తున్నారా ఎందుకు రాదని మీ తరఫున వాదించాల్సినప్పుడు, అంటే చాలా స్పష్టంగా తులసిరెడ్డి సార్ కూడా చెప్పినాడు మీరు నిజంగా మీ దగ్గర లయబిలిటీ ఉండి వెళ్ళి కేంద్రంతో కూర్చొని ఇప్పుడు మా ప్రభుత్వం ఇలా ఉంది మా గ్రాఫ్ దిగజారిపోయింది కనీసం మేము ఈ ఈ ఒక పని రెండు పనులు మీరు ఆమోదిస్తే మేము చేసుకుంటామని చెప్పి మీ ప్రయత్నమే లేదు. మీరు ఎంతసేపు ఇక్కడే ఉన్నారు, మీరు ఢిల్లీకి పోయి అడగలేరు, మీరు అడిగేది అంటే మనకు ఏదో ఒకటి ఇందాక స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజో ఇంకోటో ఇంకోటో దానికి వెళ్ళాము మేము అడిగాము బుందేలకండ్ తరహాలో నేను సార్ చెప్పాడు, అంటే మీ ప్రయత్నం ఎక్కడన్నా ఉందా, లేని దానికి తోడు ఎందుకు లేదు అని అడిగే ప్రతిపక్షాల మీద విపరీతంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా మాట్లాడుతూ మీరు ఎందుకు చేయరు అంటే వాళ్ళని టార్గెట్ చేస్తూ, ఇది తప్ప ఏముందండి. ఇప్పుడు కొన్ని సంఘటనలు చెప్తానమ్మా రాయలసీమ. నిన్న చిత్తూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, రామచంద్ర యాదవ్ అని ఆయన జనసేన నుంచి పోటీ చేశాడు, ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఆయన చేయాలనుకున్న కార్యక్రమం ఏంటంటే రైతు సమావేశం ఒకటి రైతు గారికి, అంటే వాళ్ళకి మేలు జరిగేటట్టు తన సొంత నిధులతో ఏదో అండి 100% చేయకూడదు అన్నారు, ఉక్కుపాదం మోపారు. పాపం ఆయన కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాడు, స్టే తెచ్చుకుంటే వెంటనే దాదాపు 200 మంది పోలీసులు ఇంటికి వెళ్ళి మీరు బయటకు వచ్చేదానికి లేదు అప్పుడప్పుడు 30 యాక్ట్ అది ఇది అని చెప్పారు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆయన తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టుకొని ఇంట్లో ఏదో కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వం ఇది తప్పండి ఇలా మేము చేసింది రైతుల కోసం నా సొంతం కాదు అంటే రాత్రి 9 గంటల టైంలో కొన్ని 100ల మంది వైసీపీ కార్యకర్తలు ఆయన ఇంటి మీద పడి, పాపం ఆయన భార్య బిడ్డలు అందరూ ఉన్నారు, ఉండగానే ఆయన ఇల్లును ధ్వంసం చేసి అక్కడ ఉన్న 5-6 కార్లు ధ్వంసం చేసి, అంటే దేనికోసం ఆయన వ్యక్తిగతంగా లేదంటే ఇంకో పని చేస్తున్నట్టు ఏ పార్టీ అయినా కావచ్చు మీరు ఒప్పుకోండి, ఒక రైతులకు ఆయన సొంతగా ఆయన పెన్షన్ ఇవ్వాలని ఆ సదుం మండలంలో కావచ్చు ఆ నియోజకవర్గంలో ఎంతమంది నష్టపోయినారు ఎంతమంది రాలేదు, ఆయన పారిశ్రామికవేత్త మనం ఇద్దాం ఒక 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 ఎకరాకు 5,000 10,000 మనం ఇద్దాం అని చెప్పి ఒక కన్సర్న్ పెట్టుకొని చేస్తే అది చేస్తే ఏమైద్దు అని చెప్పి ఆయన మీద దాడి చేసి కొట్టారు. ఈ ఎంత దారుణం అంటే భయభ్రాంతులు, ఆ వీడియో చూస్తే మీరు అరాచకం జరిగింది, కట్టెలు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నారు రామచంద్ర యాదవ్ గారు, మళ్ళీ వీళ్ళు గర్జన చేస్తారని. ఒక యాదవ సోదరుడు ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి రాష్ట్రంలో కొన్ని 100ల మంది రైతులకు తన సొంత డబ్బు నిధులతో ఏదో ఒక సహాయం చేద్దామని ముందుకు వస్తే ఇంత ఇంత ఒడుగు కర్రలు తీసుకుని వచ్చి నువ్వు బయటకు వస్తే తల పగలు కొడతాం నరుకుతాం చంపుతాం అనే వ్యక్తులు మళ్ళీ రేపు పొద్దున్నే మేము బీసీలకు అండగా ఉంటాం బీసీలకు గర్జన చేస్తాం ఎట్లా ఇది ఆయన సొంతగా ఓకే ఆయన ఏదో సొంత కార్యక్రమం అయితే ఓకే ఓకే మీరు చెప్పింది ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయంటున్నారు. విశాఖ గర్జన తర్వాత మరో కార్యక్రమం కావచ్చు ఏదో ఒకటి, మోడీ గారు వచ్చారు ప్రధాని హోదాలో వచ్చారు, సరే పార్టీ పరంగా కూడా ఆయన కొన్ని ఇచ్చేశారు. ఇప్పుడు కర్నూలు గర్జన తర్వాత కూడా ఏమైనా ఏదో కార్యక్రమంలో భాగంగా మోడీ గారు అటు రావచ్చేమో, మీకు కూడా బాగానే ఉండే టర్మ్స్ బీజేపీతో కలిసే ఉన్నారు, బీజేపీలోనే ఉన్నామన్నారు, మరి ఎందుకు మీరు అడగలేకపోతున్నారు? అమ్మా నేను అడిగేది ఏంటంటే ఒకవేళ మాకు టర్మ్స్ ఉండొచ్చు ఇంకోరికి టర్మ్స్ ఉండొచ్చు పొత్తు ఉండొచ్చు, మేము అన్నం తినే ప్రతిసారి మోడీ గారు నేను మేము తినొచ్చా అండి అని అడిగి తినలేం కదమ్మా, మేము పైకిలు వచ్చే అంటే ఒక మనకు ఒక వేదిక కావాలి మన సమస్యను తీసుకెళ్ళి అడిగినప్పుడు అక్కడ సమర్పించడానికి, అంటే మేమేం పదవులు కానీ నాగేంద్ర గారు అన్నం తినడానికి అయితే అడగాల్సిన అవసరం లేదు కానీ ప్రజా సమస్యల కోసం డెఫినెట్ గా అడగాలి. 100% ఏ సమస్య అడగలేదు చెప్పండి, బీజేపీ మీరు కలిసి ఇలాంటి ఒక కార్యక్రమం ఎందుకు తీసుకోకూడదు? 100% అమ్మా ఏ సమస్య అడగలేదు చెప్పండి, బీజేపీ రాష్ట్ర బీజేపీ ముందుకు వచ్చినా రాకపోయినా ఇది కేంద్ర పరిధిలో అని చెప్పి గమ్మనున్నా కానీ మేము వెళ్ళాము,
విశాఖ స్టీల్ ప్లాంట్ కానిచ్చి, భవన నిర్మాణ కార్మికులను ఇసుక కొరతతో ఇబ్బంది పెట్టడం కానిచ్చి, ప్రతి సమస్య మీద మేము మాట్లాడుతూనే ఉన్నాం. జనవాణి అని కార్యక్రమం పెడుతున్నాం, మీరు అది చేయకూడదని కదా ప్రభుత్వం నిర్బంధిస్తూ ఉంది. అమ్మ ఇప్పుడు పని చేస్తే 9,500 కోట్లు ప్రాజెక్టు మనం అమర రాజా మాకు పక్కనే మాకు కూతవేటు దూరంలో పక్కన చిత్తూరు జిల్లాలో 6,000 మందికి ఉపాధి ఎందుకు ఇవ్వలేదు? ఆయన చెప్పినట్టు ప్రభుత్వం ఆయన చెప్పిన కొంతమంది ఇదే రాజేంద్రనాథ్ రెడ్డి కూడా బార్గెన్ చేసినాడు ఆయనతో. ఆయన చెప్పిన సలహాలు లేదు. యా ఓకే, గ్రీన్ ట్రిబ్యునల్ ఏదో పర్యావరణం చోటు పెట్టి పంపించారు, మరి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు కదా. ఈరోజు తెలంగాణలో ఉన్న బిడ్డలకు 6,000 మందికి ప్రత్యక్షంగా, 10 నుంచి 20,000 మందికి పరోక్షంగా ఉపాధి దొరికింది కదా. మనం అమ్మ పెట్టదు అడక తినది అని మాకు రాయలసీమలో ఒక సామెతమ్మ, మరి ఒక జాకీ ఫ్యాక్టరీ వస్తే 1,000 మందికి అని చెప్తే తరిమే పరిస్థితి వచ్చింది కదా. ఒక కియా అని ఒక సంస్థ వస్తే సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి ఒక ఎంపీ ఏం రాశాడమ్మా దాని మీద? మీకు కాలు బయటకు వచ్చింది మాకు ఇచ్చిన అంటే మీ సొంత మాకి మాకు ఇది కావాలి, మీ డిమాండ్ లేదు. ఎవడు మీరు? ఏం సంబంధం ఎంపీకి, ఏం సంబంధం ఎమ్మెల్యేకి? అక్కడ ఉన్నటువంటి లక్షలాది ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి మీరు, మీరు ఎలా డిసైడ్ చేస్తారు అంటే అంతమందికి ఉపాధి కలిగించేది? స్వచ్ఛందంగా మీకు మేలు జరగకపోతే అటువంటి ఎంతమందికి ఉపాధి కల్పించే సంస్థలను అయినా బయట పోయేటట్టు ప్రయత్నం చేస్తారా మీరు? ఇది ఇదే ఇవన్నీ అంటే ఇప్పుడు సహాయం చేసే ఉండే. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా. అంటే రామచంద్ర యాదవ్ లాంటి వ్యక్తి అంటే ఒక చదువుకుని ఉన్నతగా పారిశ్రామికవేత్తగా అయి ఇంతమంది రైతులకు ఉపయోగపడే ఒక కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా పోలీసులతో మరియు వైసీపీ గూండాలతో దాడి చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రైట్ అండి, రైట్. ఎక్కడ దాడి జరిగినా నిజంగా అందరూ ఖండించాల్సిన అంశమే లేదంటే ఈ దాడుల పరంపర పెరిగిపోతూనే ఉంటుంది అని పురుషోత్తం రెడ్డి గారు మీరు అన్నట్టుగా, అది నేను వైసీపీ కాదు, నేను అందుకే నేను దూరంగా ఉన్నాను అన్నారు. సరే, వైసీపీయే నిర్వహిస్తుందే అనుకుందాం. ఎందుకు ఒకవేళ రాయలసీమ మీద ప్రేమ ఉన్న వాళ్ళు గొంతు వినిపించాల్సిన క్రమంలోనో ఎందుకు ఇనిషియేషన్ ఎందుకు తీసుకోకూడదు మీలాంటి వాళ్ళు? అంటే ఇక్కడ ఒకటి, ఇప్పుడు తిరుపతిలో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు సభ పెట్టారు, దాంట్లో నేను పాల్గొన్నాను. ఎందుకంటే వాళ్ళు ఇన్వైట్ చేశారు, అధికార పార్టీ వాళ్ళు ఎంతమంది మాట్లాడినారు, మాలాంటి వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ మంది మాట్లాడారు. నేను చెప్పదలుచుకు ఇప్పుడు మీతో